సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని జగ్గంపేట నియోజకవర్గంలో 2019 సంవత్సరంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో జనసేన పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఆనాటి నుంచి నేటి వరకు అనేక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకి చేరువవుతూ జనసేన పార్టీని నిరంతరం ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి జన సైనికుల సహాయ సహకారాలతో శక్తివంతం లేకుండా కృషి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులు చూస్తే జనసేన పార్టీ ప్రజలందరికీ భవిష్యత్తులో జనసేన పార్టీ వస్తేనే ప్రజలకు సుపరిపాలన అందే పరిస్థితి కానీ రాష్ట్రం బాగుపడాలన్నా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలన్నా బలంగా ప్రజల్లోకి జనసేన పార్టీని తీసుకుని వెళ్ళాలి. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర ప్రయత్నం చేయాలన్న ఉద్దేశంతో మరి రేపు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 14 తేదీ సందర్భంగా రేపటి నుండి జగ్గంపేట నియోజకవర్గంలో జనం కోసం జనసేన అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. ప్రజా సమస్యలు పరిష్కారంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించాలి. మరి ఎన్ని వ్యవస్థలు వచ్చినా రాజకీయంగా ఎన్నో పార్టీలు ఉన్నా మరి ప్రజా సమస్యలు ఎన్నో సమస్యలు ఎక్కడికక్కడ ఉన్నటువంటి పరిస్థితి మరి పెన్షన్ల విషయం కానీ రేషన్ కార్డులు కానీ అదే రకంగా ఇంటి స్థలాల విషయం కానీ ఉంది. ఎంతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నా సరే మరి అభివృద్ధి విషయంలో మరి పేదవాడికి అందరి ద్రాక్ష కింద ఉంది. అటువంటి పరిస్థితులు ప్రభుత్వం దృష్టిలోకి తీసుకుని వెళ్ళాలి. ప్రజా సమస్యలన్నీ అధికారం దృష్టిలో పెట్టాలన్న ఉద్దేశంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఈ జనం కోసం జనసేన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జగ్గంపేట నియోజకవర్గంలో రేపు 3:30 బురుగుపూడి గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరించిన తర్వాత 4 గంటలకు మరి జనం కోసం జనసేన కార్యక్రమం బురుగుపూడి గ్రామం నుండి కెల్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామంలో మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉద్దేశం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి దగ్గర 4-5 నిమిషాలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుని వాళ్ళని పలకరించుకుంటూ ముందుకు వెళ్ళే కార్యక్రమం ప్రతి ఇంటి దగ్గర కూడా ఆగి మాట్లాడడం జరుగుతుంది. ఆ రకమైన పరిస్థితి అదే రకంగా ఒక్కొక్క గ్రామం 2-3 రోజులు ఉంటుంది, పెద్ద గ్రామం అయితే వారం 10 రోజులు ఉంటుంది. గ్రామం అంతా కూడా ఈ కార్యక్రమం ఎంతమందికి వికలాంగ పెన్షన్లు ఇంటి స్థలాలు ఇప్పుడు ప్రతి ఇంట్లోని 3-4 ఉంటున్నారు కానీ ఒకరు కూడా ఇంటి స్థలం రాని పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారు. అనేక రకాల సమస్యలు ఆ సమస్యలన్నీ మీడియా ముఖం ద్వారా అధికారులకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా మెయిల్ ద్వారా డైరెక్ట్ అధికారులకి బై హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత మండలంలో ఒక కమిటీ వేసి ఈ సమస్యలన్నిటి మీద నిరంతర పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంటుంది. సమస్యల పరిష్కారం అయిన బాధితులకు తెలియజేయడం ఈ రివ్యూ ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ గ్రామం అయిన తర్వాత మరొక మండలంలో మరొక గ్రామం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 4 మండలాల్లోని ఆల్టర్నేటివ్గా ఒక్కో మండలంలోని ఒక్కో గ్రామం చేసుకుంటూ మళ్ళీ 4 మండలాల్లో గ్రామాలు అయిన తర్వాత మళ్ళీ మొదటి మండలంలో వేరే గ్రామం మొదలు పెట్టడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఆ గ్రామం తిరిగిన తర్వాత ఆ గ్రామంలోనే ఒక కార్యకర్త ఇంటి దగ్గర బస చేయడం జరుగుతుంది, అక్కడే భోజనం చేసి పడుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికలు అయిన తర్వాతే మళ్ళీ గురుపూడి స్వగ్రామం ఇంటికి చేరుకునే పరిస్థితిలో అంత మహాయజ్ఞంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి రేపు బయలుదేరి 3 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే ఎన్నికలు అయిన తర్వాత అప్పుడే ఇంటికి వచ్చే పరిస్థితి ఉంది. మీడియా మిత్రులందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందివ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా చేతులు జోడించి మేము ప్రార్థిస్తా ఉన్నాం. జగ్గంపేట నియోజకవర్గంలో ఇప్పటికే 4 మండలాల్లో కమిటీలు కూడా వేయడం జరిగింది. జగ్గంపేట మండలంలో ఉన్నటువంటి కమిటీలు జగ్గంపేట మండల పార్టీ అధ్యక్షుడికి కూడా వేయడం జరిగింది. అదేవిధంగా కెల్లంపూడి మండల పార్టీ అధ్యక్షుడిగా ఉలిసి ఐరాజు గారిని ఏర్పాటు చేయడం జరిగింది. గండేపల్లి మండల అధ్యక్షుడిగా బాణ శివగారిని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బాకవగ్రామ మణిరత్నమ్మ జగ్గంపేట మండల పార్టీ ఉపాధ్యక్షుడిగా మరి రాజుబాబు మీడియా రాజుబాబు గారిని వేయడం జరిగింది. కూడుకున్నటువంటి కమిటీ వేయడం జరిగింది. అంతేకాకుండా 400 మండలాల మీద మరి పర్యవేక్షణ చేయడానికి మరి చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించడానికి డబ్బు నేను ఈ గ్రామాల్లో తిరుగుతున్న ఏ గ్రామంలో అయినా చిన్న చిన్న సమస్యలు ఉంటే వెళ్ళడానికి
మరి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేయడానికి గాను మరి బుదిరెడ్డి శ్రీనివాస్ గారు జనసేన పార్టీలో మొదటి నుంచి ఉన్నారు. బుదిరెడ్డి శ్రీనివాస్ గారిని జక్కంపేట నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్తగా కూడా మరి పార్టీ నాయకులతో ఆలోచించి బుదిరెడ్డి శ్రీనివాస్ గారిని జక్కంపేట నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా ఏర్పాటు చేయడం, అంతేకాకుండా కరోనా టైంలో మరి మాస్కుల పంపిణీ కానీ మరి ఆకలి అన్నార్తులందరికీ కూడా భోజన పంపిణీ కార్యక్రమం కానీ అనేక సేవా కార్యక్రమాల ద్వారా జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ అదే రకంగా మరి ఆక్సిజన్ సిలిండర్లు కూడా జగన్పేట నియోజకవర్గంలో సుమారు 15 ఆక్సిజన్ సిలిండర్లు ఇక్కడ జగన్పేట మండలంలో ఉన్న హెక్టర్ క్రియాశీలక సభ్యత్వాలు కూడా ఇప్పటికే 2000 క్రియాశీల సభ్యత్వాలు చేయడం జరిగింది. క్రియాశీల సభ్యత్వ నమోదు కూడా జనసేన పార్టీ తరఫున జగన్పేట నియోజకవర్గంలో ముందంజలో ఉంది. మరి పార్టీ కార్యక్రమాలు చేస్తూ పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలు అన్నీ చేస్తూ జనం కోసం జనసేన కార్యక్రమం ఈ నియోజకవర్గంలో అదనంగా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందివ్వాలని చెప్పేసి మీడియా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.